అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ. పదైంది అయినా ఆకలేట్లేదంట అనుకున్నాను మీరందరి వల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు అవకాశం ఇస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో అనురాగ్, అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ టుడే. అంటే నేను చాలాసార్లు ఇలా లైవ్లో సాంగ్స్ చూశాను, చాలామంది పర్ఫామ్ చేయడం చూశాను. ఈరోజు ఎందుకో ఇట్ ఫెల్ట్ టూ మ్యాజికల్ అండ్ దిస్ ఈజ్ దట్ వాజ్ వన్ మూమెంట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ ఎంటైర్. ఎస్ ఎస్, ఐ థింక్ సమ్ లైక్ యూ సెడ్, వీ ఆల్ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ దిస్ వాజ్ పాసిబుల్. అండ్ తెలియకుండా రేపు 24th రోజు మీకు అర్థమవుతుంది ఆ సిరివెన్నెల అనే పాట మా సినిమాకి ఒక సోల్గా అయిపోయింది. అండ్ ఎస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బ్లేజర్ బాగుందా? మా ఎప్పుడు నాకు చాలామంది ట్విట్టర్లో ఫాలో అయ్యే వాళ్ళు కానీ అందరూ ఇప్పుడు ఈ వైట్ షర్టు బ్లాక్ షర్ట్ వేసుకొని అదే అలాగే వస్తాడు అన్నారు. మా ఆవిడ ఒక 10 బ్లేజర్లు కొనింది, అది ఎప్పుడు వేసుకోవాలో తెలియదు. నేను వేసుకోలేను, నాకు ఆ ధైర్యం లేదు. అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోమని చెప్తుంటే మనం మరీ సూట్లు వేసుకొని తిరగడానికి మనం ఏం పీకామని వద్దులే అని చెప్పి లోపలే పెట్టేశాను. బాగా దుమ్ము పట్టుపోయినాయి. ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ సినిమా చూసిన తర్వాత తీసి వేసుకోవాలనిపించింది. ఎందుకో ఆ ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఈరోజు ఈవెంట్కి కనీసం వేసుకోవచ్చు అనిపించింది, చాలా ధైర్యంగా అనిపించింది. సో ఇంతకు మించి నేను సినిమా గురించి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ 5 రోజుల దూరంలో ఉన్నాం. 5 రోజుల తర్వాత మా కాన్ఫిడెన్స్ కానీ, మా ఈ ఆనందం కానీ మీ అందరితో, మా టీం అందరి కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ఫీలింగ్కి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికి కూడా అర్థమవుతుంది. అండ్ ఇంత ప్రేమని మా అందరికి అందిస్తున్న మీ అందరి కళ్ళల్లో కూడా 24th రోజు ఆ సాటిస్ఫాక్షన్ కనపడుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్. ఒక సినిమా, ఒక చాలా మంచి సినిమా మనం చేసి మనం చూసేసిన తర్వాత అది మీరు చూడటానికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదని కూడా ఈ సినిమాతోనే నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతిరోజు చాలా కష్టంగా గడుస్తుంది, ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడు 24th వస్తుందా, ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా అని ఎదురు చూస్తున్నాను. అండ్ మా టీం అందరినీ ఆల్రెడీ నేను వరంగల్ థ్యాంక్స్ చెప్పాను, బట్ వన్స్ అగైన్ మా టెక్నీషియన్స్ నవీన్, అవినాష్, నీర్జా, సత్యదేవ్ గారు, అందరు వీళ్ళందరూ వెనకాల నుంచి పనిచేశారు కాబట్టి డెఫినెట్గా 24th రోజు మా అందరికీ, యాక్టర్స్ అందరికీ, అటు వెంకట్ గారికి, రాహుల్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి. కానీ ఈ సినిమా అంత బాగా రావడానికి కారణం తెర వెనక హీరోలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మిక్కీజే మేయర్ అండ్ సాను వర్గీస్, వీళ్ళందరి వర్క్ ఎంత బ్రిలియంట్గా ఉందో మీరు 24th రోజు చూస్తారు. సో వన్స్ అగైన్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. 24th రోజే మీకు పల్లవి ఈరోజు ఎందుకంత ఇమోషనల్ అయిందో కూడా అర్థమవుతుంది మాట్లాడుతూ. అండ్ పల్లవి, కృతి, యు గైస్ ఆర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ యూ గైస్, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ప్లేయింగ్ యువర్ పార్ట్ సో బ్రిలియంట్లీ. అండ్ రాహుల్, రాహుల్ గురించి 5 రోజులు రిలీజ్ ముందు ఇప్పుడు నేను ఎంత మెచ్చుకున్నా సరే మా సొంత డబ్బు కొట్టుకుంటున్నట్టుంటుంది. అండ్ చాలా చాలా మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది రాహుల్ సైడ్ నుంచి. అంతవరకు మాత్రమే చెప్పగలను, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 24th తర్వాత మీరే చెప్తారు రాహుల్ గురించి. అండ్ మిక్కీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. నాకు రాహుల్ డిటిఎస్ నుంచి మెసేజ్ చేశాడు, సినిమా చూస్తుంటే థెరపీలాగా ఉంది అని. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదేమో. అండ్ వెంకట్ గారు, ఐఎమ్ సో హ్యాపీ, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ మనందరం ఈ సినిమా చేసాం, ఇలాంటి ఒక సినిమా చేసాం, చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ షూర్ 24th డిసెంబర్ 24th రోజు వెంకట్ గారు ఇంతకాలం నుంచి పడిన కష్టానికి, పెట్టుకున్న నమ్మకానికి అన్నిటికీ ఫలితం దక్కుతుంది అనుకున్నాను.
అండ్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మా వెంకట్ అందరు కూడా ఎవ్రీబడి సారీ ఎవరైనా మర్చిపోతే కనుక క్షమించండి. కేకే గారు, శైలేష్ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఈరోజు ఈరోజు వచ్చిన గెస్టులందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. December 24th రోజు కలుసుకుందాం. అన్నిటినీ మించి ఇంత దూరం వచ్చినందుకు, మా కోసం మమ్మల్ని విష్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. December 24th, శ్యామ్ సింగర్ రాయ్. అగడాగడి మెయిన్ డైలాగ్ మర్చిపోయాం, క్రిస్మస్ మాత్రం అంతే, ఫిక్స్ అయిపోండి. అండ్ సారీ, ఇన్ని రోజులు మడోనా మేము చేసిన ఇంటర్వ్యూల్లో ఈవెంట్ దగ్గర లేదు కాబట్టి నేను మడోనా మర్చిపోయాను. తను చేసిన రోలు చాలా చాలా కాంప్లికేటెడ్ రోలు, తొందరగా ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు. అలాంటిది యాక్సెప్ట్ చేసి దాన్ని తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ, తనకి సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. అండ్ మనీష్ గారు, అండ్ ఆయన ఫిజికల్గా కూడా చాలా కష్టపడాల్సిన రోలు, ఫైట్స్ అప్పుడు ఆయన చూస్తే నాకు జాలేసేది, ఎందుకన్నది మీకు అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఐ థింక్ ద సీన్స్ వేర్ వీఆర్ దేర్ ఐ థింక్ ద కేమ్ అవుట్ బ్రిలియంట్లీ అండ్ దే విల్ విట్నెస్ ఇట్. ఎలాగే చెప్పాలా, చెప్పను. 24th రోజు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.